సబ్స్క్రైబ్ చేయండి టెక్ మోషన్ తెలుగు ఛానల్ని, అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే చూడగలరు. దిస్ ఈజ్ మహేష్, యువర్ వాచింగ్ టెక్ మోషన్ తెలుగు. హాయ్ దిస్ ఈజ్ మహేష్, యువర్ కంటో ఛానల్ టెక్ మోషన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేసేవారు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తాను. ఇది డిఎస్సీ గ్రూప్స్ వారికి చాలా ఇంపార్టెంట్. సో నా ఎడ్యుకేషన్ పరంగా వీడియో చేస్తాను కాబట్టి అవి మీకు డైలీ అవైలబుల్గా ఉంటాయి. సో నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా నోటిఫికేషన్ విషయానికి వస్తే, లోవర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడే కొన్ని గంటల క్రితం. సో క్వాలిఫికేషన్ చూసినట్టే ఇది ఇంటర్ ఉంది, దాని యొక్క తత్వమైన అర్హత ఉన్నా పర్వాలేదు, దాని ఈక్వలెంట్ కోర్స్ ఉన్నా పర్వాలేదు, కంప్యూటర్ పరిజ్ఞానం అయితే తప్పకుండా ఉండాల్సి ఉంది. అలాగే జీతం చూస్తే 30,000 దగ్గరగా ఉంటుంది. నేను చూసిన ప్రతి వీడియోలో నాకు హ్యాపీ వీడియో నాకు చాలా ఇష్టం. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ హ్యాపీ వీడియో చూడండి, ఓకేనా? అండ్ నోటిఫికేషన్ విషయానికి వద్దాం. మీరు ఇక్కడ చూస్తుండొచ్చు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టే, ది అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ESRB అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 95 పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులకి, అలాగే 78 పోస్టులు లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఆ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు పే స్కేల్ అనేది ఒకే రకంగా ఉంటుంది, 5,200 నుంచి 20,200 గ్రేడ్ పే అని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది రెండు పోస్టులకి. అయితే ఇది 6th పే సిపిసి. ఇప్పుడు 7th మీరు ఆ బ్రాకెట్లో చూడొచ్చు, 7th సిపిసి నుంచి మనకి ఇంకా 28 నుంచి 30,000 వరకు పెరగడం అనేది జరుగుతుంది. సో మీరు దీనికి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసుకున్నట్టయితే న్యూఢిల్లీలో ఉంది. సో మీరు కనుక జాబ్ వచ్చినట్లయితే మీరు న్యూఢిల్లీలోనే పోస్టులు అనేది రావడం అనేది జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ప్రజలకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి 12th అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, ఓకేనా? అలాగే ప్రొఫెషనల్ టెస్ట్ వస్తే తప్పకుండా మీరు కంప్యూటర్ నాలెడ్జ్లో ఉండాలి, అలాగే మీకు టైపింగ్లో అనుభవం ఉండాలి. వారు ఒక చిన్నది ఇస్తారు, ఆ మ్యాటర్ని మీరు టైప్ చేయాలి పలానా టైంలోనే. అలాగే ఎల్ఈసీ పోస్టులు కూడా అదే విధంగా ఉంటుంది, మీరు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే లేకుండా తత్సమైన అర్హత ఏదైనా పొంది ఉన్నా పర్వాలేదు ఏదైనా ఇండస్ట్రీ నుంచి, ఓకేనా? సేమ్ దీనికి దానికి ఒకే క్వాలిఫికేషను. సో మీరు రెండింటికి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. సో రెండింటికి అప్లై చేసుకోండి. ఇంకా చూసినట్టే ప్రొఫెషనల్సీ ఎఫిషియన్సీ, ఈ టైపింగ్ స్పీడ్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు బ్రాకెట్లో అనేది మీరు కొంచెం స్పీడ్గా టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది, వారు ఇచ్చిన ఆ యొక్క మ్యాటర్ బట్టి మీరు ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అలాగే మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడున్న వెబ్సైట్ ఎక్కడ ఉందో అక్కడికే ఉండడం జరుగుతుంది, వేరే ఏ సైట్లో లభించదు అప్లికేషన్. అలాగే చూసినట్టయితే ఓబీసీ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి చూసినట్టయితే 200 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోకుండా ఉంటుంది అనమాట. ఇంకా మీరు రెండుసార్లు కనుక అప్లై చేసినట్లయితే సెపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే రెండింటికి ఒకే అమౌంట్ కాదు, ఒక ఎగ్జామ్కి 200 ఉంటుంది, ఇంకో ఎగ్జామ్కి 200, అది ఓబీసీ వారికి అయితే. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఒక ఎగ్జామ్కి ఫ్రీగానే ఉంటుంది, ఇంకో ఎగ్జామ్ కూడా ఫ్రీగా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు అక్కడ. అలాగే చూసినట్టే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వద్దాం. స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 31/8/2017 అంటే ఈ రోజు నుంచే. అలాగే క్లోజింగ్ అనేది 25/9 అనమాట, వచ్చే నెల సెప్టెంబర్ 25 అయిపోతాయి. అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది 26/28/2017/18 చేసుకోవచ్చు మనం. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది 14/10 వస్తుంది మనకి. అలాగే ఎల్డీసీ దానికైతే ఎగ్జామ్కి అయితే 29/10/2017 మార్నింగ్ 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అయితే 29/10/2017 ఆ రోజు మధ్యాహ్నం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ వారికి. సో వారికి ఏంటంటే వారికి ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా వారికి ఉంటుంది. సో మీరు అది చూసుకోవచ్చు. అది అన్లిమిట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 18 నుంచి 27 సంవత్సరాల వారికి ఇది ఉండడం జరుగుతుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్స్ ఉంటారు కదా వారికి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నా సరే ఈ రెండింటిలో మీకు ఎంటర్ అయ్యండి లేక తత్సమైన అర్హత కలిగి ఉండి మీరేం చేయాలంటే కంప్యూటర్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలా ఉంటేనే మాత్రమే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎల్డీసీ ఆర్ గ్రేడ్ 3 అనేది ఒకే రోజులో జరుగుతుంది, అలాగే ఎల్డీసీ అనేది ఉదయం జరుగుతుంది, అలాగే స్టెనోగ్రాఫర్ 3 అనేది
అదే రోజున మధ్యాహ్నం జరగడం జరుగుతుంది. మన తెలుగువారికి అయితే హైదరాబాద్ని ఏమో సెంటర్గా కేటాయించడం జరిగింది. సో హైదరాబాద్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇంక ఎస్సీ ఎస్టీ వారికి అయితే పెట్టుకోవాల్సిన అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓబీసీ వారు అయితే కొంచెం అమౌంట్ అనేది 200 అనేది పే చేయాల్సి ఉంటుంది, అది అబ్బాయిలకు మాత్రమే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మహేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.